ధనుసురాశి వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడు దొరుకుతుందో అని ఆలోచిస్తారు. ఎప్పుడు ఏ పని చేద్దామనుకున్నా ఎవరో నలుగురు సెకండ్ మెదవులు ఇంటూ ఉంటారు. వాళ్ళు ఉండగా ఏం మాట్లాడటానికి వీల్లేదు, స్వేచ్ఛ లేదు. ఏదైనా విషయం భార్యకు చెప్తేనా ఆమె నోట్లో మాట తాగదు, వేరే వాళ్ళే చెప్తుంది. దానివల్ల వేరే రకాలైన సమస్యలు రావటం, మన ఆంతర్యం బయట వాళ్ళకి తెలియటం, ఈ రకమైన చిక్కులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మిత్రులతోటి సన్నిహితులతోటి సంభాషించి కొన్ని చర్చలు జరిపి వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించగలుగుతారు. చర్చలు ఫలప్రదమవుతాయి. వ్యాపార సంబంధమైన ఒప్పందాలు అవి కూడా సమర్థవంతంగానే పూర్తి చేయగలుగుతారు. కమర్షియల్ కాంప్లెక్స్లో ఒక షాపుని చేజిక్కించుకోగలుగుతారు, ప్రారంభించగలుగుతారు. వ్యాపారం బాగుంటుంది, అందరి అండదండలు లభిస్తాయనే ఆశ మీరు పెట్టుకుంటారు, అలాగే లభిస్తాయి కూడా. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది, చేస్తున్న శ్రమకి కొత్త గుర్తింపు లభిస్తుంది. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జిఎస్టీ ప్రభావం మీ మీద ప్రభావం పడుతుంది. దానికి సంబంధించి ఉన్నటువంటి విషయం మీరు జాగ్రత్తగానే జీర్ణించుకోగలుగుతారు, ఏదో విధంగా పనిని ముందుకు నడిపించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి క్రమంలోనూ మనల్ని మనం సంస్కరించుకొని ఎదుటివాడు ఏ మాట అనకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు. మీ పక్కన ఉన్న మిత్రులు మీ భాగస్వాములు ఏంటి, దూకుడుగా వెళ్ళటం, అడ్డగోడుగా మాట్లాడటం, అది గొడవ కావటం, మళ్ళీ అపాలజీ చెప్పడం, మాట వెనక్కి తీసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తారు. ఇలాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయాల్లో దిగితే ఏమైనా ఉందా? ఒక్క స్టేట్మెంట్తో కొంప ఆరిపోతుంది కదా. అందుకని వీళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త వర్గాన్ని ఏర్పరచుకొని నూతనమైన పార్టీలో ఒక పోస్టు తీసుకొని మీరు ఆ పార్టీలో చేరతారు. ప్రజాకర్షణ మీకు ఆటోమేటిక్గా వస్తుంది, మీ వ్యూహం ఫలిస్తుంది. అదే కోణంలో సహోదర సహోదరి వర్గాన్ని సహాయపడతారు. స్టాంపింగ్ విషయం మానసిక వేదన కారణమవుతుంది. ఈ అమెరికాలో ఎన్నాళ్ళు ఉండాలి, మళ్ళీ ఇండియా వెళ్ళి మనం రావాలంటే రాగలుగుతామా లేదా, దానికి అనుమతులు వస్తాయా రావా అనేటువంటి దిగులు మరొక వైపు. చేస్తున్న ప్రాజెక్ట్ అయిపోయింది, కొత్త ప్రాజెక్ట్ వస్తుందా రాదా అని మరొక దిగులు. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. వెనువెంటే మన 4-5 ప్రాజెక్టులు వస్తాయి, కానీ మాట ఇచ్చినటువంటి కంపెనీ వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు చేయవలసినటువంటి మంచి ఏదైతే ఉందో అది చేయరు. మొదటించి మళ్ళీ వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవం మీద భారవేసి మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు ఆర్థికంగా పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగి ఉండే విధంగా పూజా కార్యక్రమాలు చేస్తారు. నమ్మినటువంటి దేవతని చక్కగా పూజిస్తారు. అదే కోణంలో మహాలక్ష్మీదేవికి ఈ లక్ష్మీ తామరవతులతోటి అష్టములిక తైలతోటి దీపారాధన చేసి సుమంగళి పశువు జలాలతోటి అభిషేకం చేసి పరిమళ గంధాన్ని సుగంధసిద్ధ గంధాక్షి తల్లి అమ్మవారి సమర్పించి ధూపదీప నైవేద్యాలు విధి విధానంగా చేసి సమర్పించి కప్పు సంబరాడితోటి దైవికంతో అమ్మవారికి ధూపం వేయటం వల్ల అఖండమైనటువంటి సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా ఇంటి ఉపాధికి సప్రాప్తిస్తాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి అడ్డంకి లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే.